అందరికీ నా నమస్కారాలు. మనం ఇప్పుడు క్వశ్చన్ ట్యాగ్స్ స్టేట్మెంట్స్ని డీల్ చేయబోతున్నాం. ఇవి టెట్ సిలబస్కి సంబంధించిన సిలబస్లో క్వశ్చన్ ట్యాగ్స్ ఇంపరేటివ్స్ అండ్ స్టేట్మెంట్స్ ఉంది. మనం ఇంపరేటివ్స్ కనుక తీసుకుంటే కొంత కన్ఫ్యూజ్ అవుతారు, కాబట్టి ముందుగా స్టేట్మెంట్స్ తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత వీడియోస్లో మీకు ఇంపరేటివ్స్ కూడా నేను చెప్పడం జరుగుతుంది, మనం ఆర్డర్లో వస్తున్నామని. ఇక క్వశ్చన్ ట్యాగ్ స్టేట్మెంట్స్ విషయానికి వచ్చేసి రెండే రెండు మీకు ట్రిక్స్ మీకు చెప్పబోతున్నాను. జనరల్గా క్వశ్చన్ ట్యాగ్ అంటే ఏంటి, ఎట్లా ఉంటుంది అని చెప్పుకున్న తర్వాత ఆ ట్రిక్స్ మీకు చెప్తాను. చూడండి, ఈ విధంగా మీకు ఒక సెంటెన్స్ అనేది ఇస్తారు, దే కెన్ స్పీక్ తెలుగు. దీనికి ఒక తోక, ఎట్లా నీకు తెలుగు వచ్చు వచ్చు కదా. అసలు క్వశ్చన్ ట్యాగ్ అంటే ఏంటి? క్వశ్చన్ ట్యాగ్ అంటే తోక అండి, ఇదే అయ్యా తోక. దే కెన్ స్పీక్ తెలుగు, వాళ్ళకి తెలుగు మాట్లాడగలరా అని అన్నమాట. జనరల్గా క్వశ్చన్ ట్యాగ్ రాసేటప్పుడు మనం ఏం చేస్తామంటే, ఈ యొక్క సెంటెన్స్లో నాట్ కనుక లేకపోయినట్లయితే ట్యాగ్కి హెల్పింగ్ వెర్బ్ ప్లస్ నాట్ తర్వాత ఈ యొక్క సబ్జెక్ట్ అనమాట, ప్రొనౌన్ని తీసుకుంటాం. ఐ వి యు దే హీ షీ ఇట్, ఈ ఏడిటిని వాడుకోవడం అనేది జరుగుతుంది. సో క్వశ్చన్ ట్యాగ్ అంటే అది ఒక తోకని అర్థం చేసుకోండి. ఇది ఇక ఇది మామూలు జస్ట్ ఒక ఇంట్రొడక్షన్ మీకు ప్రాక్టికల్గా తెలియడానికి ఏంటి క్వశ్చన్ ట్యాగ్ అనేది. జనరల్గా మనం బేసిక్సే కాదు రెండు ట్రిక్స్ దీంతో క్వశ్చన్ ట్యాగ్స్ అనేది చాలా సింపుల్ అయిపోతుంది. మొదటి ట్రిక్ ఏంటంటే, మీకు ఇక్కడ వచ్చేది రెండే రెండు అండి, హెల్పింగ్ వెర్బ్స్తో కూడిన సెంటెన్సెస్ రెండు, మెయిన్ వెర్బ్స్ లేకపోతే టెన్సెస్, సింపుల్ ప్రెజెంట్లు, సింపుల్ పాస్ట్ టెన్స్ ఇట్లాంటివి వచ్చేదన్నమాట. హెల్పింగ్ వెర్బ్స్తో గనక మీకు క్వశ్చన్ ట్యాగ్ వస్తే ఏ విధంగా, ఈ విధంగా వస్తే మీరు చేయాల్సింది ఏంటంటే హెల్పింగ్ వెర్బ్ పెట్టే రాసేయాలి క్వశ్చన్ ట్యాగ్. ఇందులో స్టెప్స్ ఏంటి అది మనం రెండు ట్రిక్స్ చెప్పుకున్న తర్వాత నేను చెప్తాను. ఫస్ట్ ట్రిక్ ఏంటంటే, హెల్పింగ్ వెర్బ్ వస్తే హెల్పింగ్ వెర్బ్తోనే క్వశ్చన్ ట్యాగ్ స్టార్ట్ అవుతుంది. రెండోది, మెయిన్ వెర్బ్తో వస్తే గనక అంటే వెర్బ్ యొక్క ఫస్ట్ ఫామ్ కానీ అంటే సింపుల్ ప్రెజెంటెన్స్లో V1 కానీ V1 SRES కానీ వెర్బ్ యొక్క సెకండ్ ఫామ్ కానీ వచ్చినట్లయితే, ఈ యొక్క వెర్బ్ 1 వచ్చినప్పుడు డూతో, వెర్బ్ 1 ఎస్ కానీ ఈఎస్తో వచ్చినప్పుడు డజ్తో, వెర్బ్ యొక్క సెకండ్ ఫామ్ వచ్చినప్పుడు డిడ్తో క్వశ్చన్ ట్యాగ్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మీకు క్లియర్గా మళ్ళీ ట్రిక్స్ రెండోసారి చెప్తున్నాను. ఏంటంటే హెల్పింగ్ వెర్బ్తో కనుక వస్తే, ఆల్రెడీ మనకి హెల్పింగ్ వెర్బ్స్తో పరిచయం అయింది, ఒకవేళ పరిచయం కాకపోతే మీరు మన ప్లేలిస్ట్లో ఉన్న హెల్పింగ్ వెర్బ్స్ గురించి, ఆల్రెడీ మనం ఇక్కడ హెల్పింగ్ వెర్బ్స్ గురించి చర్చించుకున్నాం, ఆ హెల్పింగ్ వెర్బ్స్ మోడల్ ఆక్సిలరీస్ ఒకసారి వీడియో చూస్తే ఒక క్లారిటీ అనేది వస్తుంది, మరలా ఇక్కడ చెప్తే చాలా పెద్దదైపోతుంది. హెల్పింగ్ వెర్బ్స్ కనుక స్టార్ట్ అయితే, హెల్పింగ్ వెర్బ్స్ కనుక ఉన్నట్టయితే హెల్పింగ్ వెర్బ్తో క్వశ్చన్ ట్యాగ్ స్టార్ట్ అవుతుంది. ఒకవేళ మెయిన్ వెర్బ్ సింపుల్ ప్రజెంట్ కానీ సింపుల్ పాస్ట్ కానీ వచ్చినట్లయితే, సింపుల్ ప్రజెంట్ అయితే డూ లేదా డస్తో, వెర్బ్ యొక్క సెకండ్ ఫామ్ అంటే సింపుల్ పాస్ట్ వచ్చినప్పుడు డిడ్తో క్వశ్చన్ ట్యాగ్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మీకు ఏం కనబడుతుంది ఈ సెంటెన్స్లో అంటే, మీకు ఇక్కడ కనబడేది హెల్పింగ్ వెర్బ్. హెల్పింగ్ వెర్బ్ కనబడినప్పుడు మనం చెప్పుకున్నాం ఏమని, ఆ క్వశ్చన్ ట్యాగ్ అనేది హెల్పింగ్ వెర్బ్తోనే స్టార్ట్ అవుతుంది, హెల్పింగ్ వెర్బ్. ఇక ఈ విషయం మనం క్లియర్ అయిపోయింది కదా. రూల్స్ ఒకసారి చూద్దాం, రెండు ట్రిక్స్ అయిపోయినాయి, మరలా మీకు అర్థం కావాలని చెప్తున్నాను. ఇక బేసిక్ రూల్స్ చూడండి, క్వశ్చన్ ట్యాగ్ రాసేటప్పుడు ముందు కామా అనేది మనం పెట్టాల్సి ఉంటుంది, తర్వాత హెల్పింగ్ వెర్బ్ వచ్చిన పక్షంలో హెల్పింగ్ వెర్బ్ని, మీరు హెల్పింగ్ వెర్బ్ వచ్చిన పక్షంలో హెల్పింగ్ వెర్బ్ని రాయాల్సి ఉంటుంది. ఆ సెంటెన్స్లో గనక నాట్ అనేది లేకపోతే నాట్ యొక్క షార్ట్ ఫామ్ ఎన్ అపాస్ట్రఫీ టీ రాయాల్సి ఉంటుంది. తర్వాత అక్కడున్న ఏదైతే సబ్జెక్ట్ ఉందో ప్రొనౌన్ రాయాల్సి ఉంటుంది. ఇక్కడ శ్వేత అనే పేరు ఇచ్చారనుకోండి, శ్వేత అని పేరు ఇచ్చినప్పటికీ కూడా మీరు ఇక్కడ రాసేది ప్రొనౌన్ రాయాలి. శ్వేతకి ప్రొనౌన్ ఏంటి, షీ, ఐ వి యు దే హీ షీ ఇట్ అనేవి ఏడు ఉంటాయి, ఆ ఏడు ప్రొనౌన్స్నే వాడాలి. ఓకే, వీటిలో ఏమైనా ఎక్సెప్షన్స్ ఉంటే నేను తర్వాత వీడియోలో ఖచ్చితంగా చెప్తాను, కానీ 99% ఐ వి యు దే హీ షీట్ మాత్రమే వస్తుంది, మిగతా ఇక్కడ నేను కదపట్లేదు, కారణం స్ట్రీమ్ దెబ్బతింటుంది కాబట్టి. ఓకేనా, ఇప్పుడు రూల్స్ విషయానికి మనం వచ్చాము. రూల్స్ ఒకసారి చెప్తున్నాను, మీరు రాసేటప్పుడు
మొట్టమొదటిగా కామా రాయాలి. హెల్పింగ్ వెర్బ్తో స్టార్ట్ అయితే, సారీ, హెల్పింగ్ వెర్బ్ కనుక ఆ యొక్క సెంటెన్స్లో ఉంటే హెల్పింగ్ వెర్బ్ని ముందు పెట్టుకోవాలి. నాట్ కనుక ఆ సెంటెన్స్లో లేకపోతే ఈ విధంగా షార్ట్ ఫామ్ నాట్ని పెట్టాల్సి ఉంటుంది. తర్వాత ప్రొనౌన్ రాయాలి, చివరిలో క్వశ్చన్ మార్క్. ఈ మూడు, ఈ ఐదు స్టెప్స్ మీరు కంపల్సరీ తెలుసుకోవాలి. ఇందులో రెండు ఏదంటే, నాట్ అనేది ఒకవేళ సెంటెన్స్లో గనక ఉంటే, ఓకే, సెంటెన్స్లో గనక ఉంటే నాట్ రాయాల్సిన అవసరం అయితే ఉండదు. ఓకేనా? ఇవి రూల్స్, ఇవి రాసుకోండి. నాట్ లేని పక్షంలో నాట్ రాయాల్సి ఉంటుంది. ఓకేనా? డైరెక్ట్గా హెల్పింగ్ వెర్బ్ గనక ఆ సెంటెన్స్లో ఉంటే హెల్పింగ్ వెర్బ్తో స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనం కొన్ని ఉదాహరణలు చూస్తున్నాం. ఇక్కడ చూడండి, షీ ఈజ్ ఏ టీచర్. టీచర్ కామా పెట్టేశాం. మనకి ఎంసీక్యూస్ కాబట్టి, అంటే మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్ కాబట్టి ట్యాగ్ ఒక్కటే ఇవ్వచ్చు, లేదా ఫుల్ ఫామ్ ఈ విధంగా ఇవ్వవచ్చు. చూడండి, ఇక్కడ హెల్పింగ్ వెర్బ్ ఈజ్ అనేది ఉంది కాబట్టి మనం చెప్పుకున్న రూల్లో ఫస్ట్ హెల్పింగ్ వెర్బ్ రాసాము, కామా పెట్టాము ఫస్ట్, తర్వాత హెల్పింగ్ వెర్బ్ రాసాము, తర్వాత నాట్, నాట్ లేదు కాబట్టి ఈ సెంటెన్స్లో నాట్ని ఎన్ అపాస్ట్రఫీ టీ రాసాం, తర్వాత షీ అనే ప్రొనౌన్, ఇక్కడ సబ్జెక్ట్ షీ, ఇక్కడ ప్రొనౌన్ కూడా షీ ఉంటుంది. ఐ వియు దే హీ షీ ఇట్లో ఆ ఈ ఏడిట్లు మాత్రమే వాడాలి. ఓకే, తర్వాత క్వశ్చన్ మార్క్. తర్వాత చూడండి, దీన్నే ఇంకో రకంగా ఇచ్చాడు అనుకుందాం. శ్వేత ఈజ్ ఏ టీచర్, కామా పెడతాం, ఇక్కడ హెల్పింగ్ వెర్బ్ అయిన ఈజ్ ఉంది, ఈజ్ రాసాం, నాట్ అనేది ఈ సెంటెన్స్లో లేదు, ఎన్ అపాస్ట్రఫీ టీ అనేది రాసాం, శ్వేత అమ్మాయి కాబట్టి షీ అనేది రాసాం, క్వశ్చన్ మార్క్ అనేది పెట్టాం. ఆ తర్వాత ఇంకోటి మనం ఉదాహరణ చూద్దాం. ఏంటంటే దే ఆర్ ఫ్రెండ్స్. ఓకే, దే ఆర్ ఫ్రెండ్స్ అనేది రాసాం. ఫస్ట్ చేయాల్సింది కామా పెట్టాలి, తర్వాత హెల్పింగ్ వెర్బ్ ఏది ఉంటే అది రాయాలి, నాట్ అనేది ఎన్ అపాస్ట్రఫీ టీ రాసాం, దే అనే ప్రొనౌన్ ఐ వియు దే హీ షీ ఇట్లో ఉంది కాబట్టి ఆ యొక్క దే అనేది ఇక్కడ రాసాం, క్వశ్చన్ మార్క్ అనేది రాయడం జరిగింది. మీకు కనుక ప్రొనౌన్స్ ది మీకు తెలియకపోతే, ప్రొనౌన్ అని నేను సపరేట్గా టైప్స్ ఆఫ్ ప్రొనౌన్స్ అని మళ్ళీ ఒక వీడియో చేశాను, ఇదంతా కూడా ఒక సీక్వెన్స్. అవన్నీ కూడా అయినప్పటికీ కూడా నేను ఇక్కడ రాయకుండా ఐ వియు దే హీ షీ ఇట్ అనే చెప్తూ ఉన్నాను. ఇక్కడ చూడండి, రాము అండ్ సోము ఆర్ ఫ్రెండ్స్. ఇలా ఇచ్చినప్పుడు, అంటే డైరెక్ట్గా పేర్లు ఇచ్చారనుకోండి, నౌన్స్ ఇచ్చినప్పుడు ప్రొనౌన్ ఏమవుతుంది, దే వారు అవుతుంది. ఇక్కడ ఆర్ అనే ప్రిపోజిషన్ ఉంది, ముందు కామా రాశాం, ఆర్ సారీ ఆర్ అనే హెల్పింగ్ వెర్బ్ ఉంది, ప్రిపోజిషన్ ఈ ఫ్లోలో తప్పుగా పడింది అన్నాను, ఆర్ అనేది రాశాం, హెల్పింగ్ వెర్బ్ అనేది ఆర్, ఆర్ని మనం రాశాము, నాట్ ఈ సెంటెన్స్లో లేదు కాబట్టి ఎన్ అపాస్ట్రఫీ టీ పెట్టాము, రాము అండ్ సోము బదులు దే అని పెట్టాము, క్వశ్చన్ మార్క్ అనేది రాయడం జరిగింది. ఇది క్వశ్చన్ ట్యాగ్. ఇంకొన్ని ఉదాహరణలు చూద్దాం. మోడల్ ఆక్సిలరీస్ లేదా హెల్పింగ్ వెర్బ్స్ ఈ విధంగా వచ్చినప్పుడు దే హ్యావ్ మేడ్ ఏ కైట్. ఓకే, ఇక్కడ హెల్పింగ్ వెర్బ్ అనేది ఉంది, హ్యావ్, హ్యావ్ రాసాం, హెల్పింగ్ వెర్బ్ కాబట్టి కామా పెట్టాం, హ్యావ్ రాసాం, నాట్ లేదు కాబట్టి నాట్ చేర్చాం, దే అనే ప్రొనౌన్ పెట్టుకున్నాం, క్వశ్చన్ మార్క్ పెట్టుకున్నాం. హీ కెన్ వాక్ 30 కిలోమీటర్స్, ఇక్కడ కూడా కెన్ అనేది ఉంది, ఏముంది, హెల్పింగ్ వెర్బ్ ఉంది, హెల్పింగ్ వెర్బ్ పెట్టేశాం, నాట్ ఎన్ అపాస్ట్రఫీ టీ పెట్టాం, హీ అనేది రాసేసాం. ఇక్కడ సురేష్ అని ఉందనుకోండి, సురేష్ కెన్ వాక్ 30 కిలోమీటర్స్ ఉంటే సురేష్కి ఏం ప్రొనౌన్ వస్తుంది, హీ వస్తుంది కాబట్టి అక్కడ రాశాము. ఇప్పుడు మెయిన్ విషయాన్ని, రెండో విషయానికి వచ్చేసాం. ఇప్పుడు దాకా హెల్పింగ్ వెర్బ్ వచ్చినప్పుడు హెల్పింగ్ వెర్బ్తో స్టార్ట్ చేయాలని చెప్పుకున్నాము. ఇప్పుడు మెయిన్ వెర్బ్స్ ఎలా వస్తాయి అంటే, సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్ ఫార్మాట్లో కానీ, V1 ESRS ప్లస్ ఆబ్జెక్ట్ ఫార్మాట్లో కానీ, అండ్ వెర్బ్ యొక్క సెకండ్ ఫామ్తో సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఈ రెండు సూచిస్తే, ఇది సింపుల్ పాస్ట్ టెన్స్ని సూచిస్తుంది. వీటి వచ్చినప్పుడు ఎలా అనేది మనం సాల్వ్ చేయాలి అనేది మనం చూడబోతున్నాం. టెన్సెస్ వచ్చినప్పుడు చూడండి, వెర్బ్ యొక్క ఫస్ట్ ఫామ్ వచ్చినప్పుడు వెర్బ్ వన్లో డూ అనే ఆత్మ ఉంటుంది. వెర్బ్ వన్లో ఉన్న డూ అనే ఆత్మని మనం బయటికి తీస్తాం. గోలో డూ ప్లస్ గో ఉంటుంది, గోస్లో డస్ ప్లస్ గో అనేది ఉంటుంది, డస్ అనేది ఆత్మ మనకు కనిపించదు. వెంట్ డిడ్ ప్లస్ గో, గోలో ఈ యొక్క డిడ్ పడితే, అంటే దయ్యం పట్టినట్టు పడితే గో ప్లస్ డిడ్, లేకపోతే డిడ్ ప్లస్ గో ఈక్వల్ టు వెంట్ అవుతుంది. ఈ విధంగా ఆత్మలు ఉంటాయన్నమాట మనకు కనబడకుండా. గోలో డూ అనేది ఉంటుంది, గోస్లో డజ్ అనేది ఉంటుంది, వెంట్లో డిడ్ అనేది ఉంటుంది. ఇప్పుడు ఆత్మల్ని మనం బయటికి తేవాలి. ఐ క్రియేట్ హిస్టరీ, ఇది మెయిన్ వెర్బ్ ఇచ్చారు, హెల్పింగ్ వెర్బ్ మీకు కనబడట్లేదు. హెల్పింగ్ వెర్బ్ మీకు ఎప్పుడైతే కనబడదో, ఇప్పుడు ఇందాక దాకా హెల్పింగ్ వెర్బ్ కనబడంగానే వెంటనే మనం ఏం చేసామంటే కామా పెట్టేశాం, హెల్పింగ్ వెర్బ్ పెట్టేశాం, నాట్ పెట్టేశాం, ప్రొనౌన్ పెట్టేశాం, వెంటనే క్వశ్చన్ మార్క్ పెట్టేసి తెలిసిపోయింది అనుకున్నాం. కానీ ఎప్పుడైతే
మనకి మెయిన్ వెర్బ్ ఇచ్చాడో మెయిన్ వెర్బ్లో ఒక ఆత్మ ఉంటుంది. మెయిన్ వెర్బ్ అంటే మనకు తెలిసిందే, ఏదైతే మనం ఒక పని చేస్తామో, ఈట్, స్లీప్, రన్, వాక్, ఇవి ఈ యొక్క వెర్బ్లో ఆత్మ ఉంటుంది. ఆత్మని ముందుకు తీసుకొస్తాం. నాట్ అనేది ఉందా? ఈ సెంటెన్స్లో లేదు కాబట్టి షార్ట్ ఫామ్ అయిన నాట్ రాశాం, సబ్జెక్ట్ ఐ రాశాం, క్వశ్చన్ మార్క్ పెట్టేశాం. ఇప్పుడు రెండవది చూద్దాం. హీ క్రియేట్స్ హిస్టరీ, ఇందులో ఏ యొక్క ఆత్మ ఉంటుందంటే డజ్ ఉంటుంది. డజ్ ప్లస్ క్రియేట్ ఉంటుంది. ఇప్పుడు హీ క్రియేట్స్ హిస్టరీ, డజ్ అనే ఆత్మని బయటికి తీసేస్తాం. తర్వాత రాస్తాము నాట్ లేదు కాబట్టి షార్ట్ ఫామ్ నాట్ రాసాము, హీ అనేది పెట్టాము, క్వశ్చన్ మార్క్ అనేది పెట్టేశాం. ఇప్పుడు వెర్బ్ యొక్క సెకండ్ ఫామ్కి వద్దాము. దే క్రియేటెడ్ హిస్టరీ, క్రియేటెడ్లో ఏముంటుంది? డిడ్ ప్లస్ క్రియేట్ ఉంటుంది. ఆత్మని తీసుకొచ్చి ఇక్కడ రాస్తాం. ఇక్కడే మార్చము, సేమ్ అదే ఉంటుంది. ఇక్కడ కూడా సేమ్ అయ్యే ఉంటాయి, కానీ మనం జస్ట్ ఆత్మని మాత్రమే గుర్తించి దాన్ని రాస్తాము. డిడ్ ప్లస్ క్రియేట్ ఈక్వల్ టు క్రియేటెడ్ కాబట్టి అందులో ఉన్న ఆత్మ ఏదైతే ఉందో ఆ డిడ్ని ఇక్కడ రాస్తాము. ఓకే, ఇక్కడ విడదీయట్లేదండి, మనం సెంటెన్స్ పూర్తిగా చెప్తాం. అతను హిస్టరీని సృష్టించాడు, అవును కదా? అలా అనమాట. అక్కడ పూర్తిగా వాడతాం కాబట్టి ఇక్కడే మార్పులు ఉండవు. డిడ్ ప్లస్ క్రియేట్ కాబట్టి క్రియేటెడ్ కాబట్టి ఆ యొక్క డిడ్ని మనం తీసుకుంటాం. తర్వాత నాట్ షార్ట్ ఫామ్ రాస్తాం. ఇక్కడున్న ప్రొనౌన్ ఏదైతే ఉందో అది రాస్తాం, క్వశ్చన్ మార్క్ రాసేస్తాం. ఈ విధంగా హెల్పింగ్ వెర్బ్, మెయిన్ వెర్బ్ వచ్చినప్పుడు ఉన్నామని. ఇప్పుడు మనం కాంప్లికేటెడ్ ఎక్కడెక్కడ వస్తుంది అనేది, క్వశ్చన్ ట్యాగ్స్ మనం ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతాం అనేది చర్చించుకుందాం. చూడండి, ఈ క్వశ్చన్ ట్యాగ్స్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అంటే మాటి మాటికి ఎగ్జామ్స్లో ఇచ్చేవి, మాటి మాటికి తప్పులు చేసేవి చూద్దాం. హెల్పింగ్ వెర్బ్స్లో మనకి కొంచెం కన్ఫ్యూజ్ అయ్యేది ఏంటంటే ఐయామ్ అనే దగ్గర కన్ఫ్యూజ్ అవుతాం. ఐయామ్ ఏ జీనియస్, ఆర్ నాట్ ఐ అనేది కరెక్ట్ అండి. ఎందుకు అంటే యామ్ నాట్ ఐ అనేది ఇంగ్లీష్లో లేనే లేదు, అందుకని దానికి ఆర్ నాట్ ఐ అని కొంతమంది చెప్తూ ఉంటారు. గ్రామర్ తెలిసిన కొంతమంది ఆ విధంగా చెప్తూ ఉంటారనమాట. అయితే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఐయామ్ ఏ జీనియస్ అని ఇచ్చినప్పుడు యామ్ పెట్టి నాట్ పెట్టడం అనేది కుదరదు, కాబట్టి ఆర్ నాట్ ఐ అనేది గుర్తుపెట్టుకోండి. 1-4 సార్లు నోట్స్లో రాసుకోండి, ఎందుకంటే ఇది ఎన్నోసార్లు అడిగారనమాట. చాలా సింపుల్ అనిపిస్తుంది కానీ మనం దెబ్బతింటాం. ఐఎమ్ నాట్ ఏ జీనియస్, ఇక్కడ మాత్రం యామ్ ఐ వస్తుంది. ఇది కూడా ఎన్నోసార్లు ఇచ్చి బోల్తా కొట్టించారు. అరమార్కులు ఉద్యోగాలు పోయిన సందర్భాలు దీనివల్లే చాలాసార్లు జరిగినాయి. కాబట్టి దయచేసి మీరు మాత్రం ఈ రెండు విషయాలను మాత్రం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. దరిదాపులుగా ఎన్నో ఎగ్జామ్స్లో టచ్ చేశారు, అందుకే నేను మాటి మాటికి చెప్తున్నాను. ఐఆమ్ ఏ జీనియస్, ఇక్కడ నాట్ లేదు కాబట్టి యామ్ నాట్ని అంగీకరించదు. యామ్ ఐ నాట్ అనే ఫామ్ ఉంది కానీ యామ్ నాట్ ఐ ఫామ్ లేదు, అందుకని ఆర్ నాట్ ఐ అనేది పెడుతూ ఉంటారు అని చాలామంది చెప్తున్నారు. ఇక ఓకేనా? ఐఆమ్ ఏ జీనియస్, ఆర్ నాట్ ఐ, ఐఆమ్ నాట్ ఏ జీనియస్, యామ్ ఐ, ఈ రెండు మాత్రం మీరు నోట్స్లో పక్కాగా రాసుకోండి. ఇక మెయిన్ వెర్బ్స్ విషయానికి వచ్చేసి మనల్ని కన్ఫ్యూజ్ చేస్తున్న కొంతమంది అడిగిన డౌట్ నేను ఇప్పుడు చెప్తున్నాను. చూడండి, దే హ్యావ్ ఏ కార్. సార్, ఇక్కడ డోంట్ దే అని కొన్నిసార్లు వచ్చింది. దే హ్యాడ్ ఏ కార్ అన్నప్పుడు డింట్ దే అని వచ్చింది. మీరేమో ముందేమో హెల్పింగ్ వెర్బ్ రాగానే టక్కని హెల్పింగ్ రాసేయండి, నాట్ రాసేయండి, ఇక్కడ కూడా హ్యాడ్ హెల్పింగ్ వెర్బే, నాట్ హ్యాడ్ రాసేయండి, నాట్ రాసేయండి అని మీరు ఇంతకుముందు చెప్పారు కదా, మరి ఇక్కడ డోంట్ దే డింట్ దే అని ఇచ్చారేంటి? ఇది మనకి కొంత కన్ఫ్యూజింగ్ పార్ట్ అండి. ఎందుకు పార్ట్ అంటే మనకి బ్రిటిష్ ఇంగ్లీష్, అమెరికన్ ఇంగ్లీష్ అని రెండు ఉన్నాయి. ఈ రెండు డోంట్ దే డింట్ దే అనేవి అమెరికన్ ఇంగ్లీష్లో ఉన్నవి అండి, ఈ యొక్క బ్రిటిష్ ఇంగ్లీష్ కావు. కారణం వాళ్ళు ఆ విధంగా సెట్ చేసుకున్నారు. ఎందుకంటే వీ ఎట్లా వాళ్ళు ఫామ్ చేసుకున్నారో చెప్తాను. వాళ్ళ ఉద్దేశంలో ఏంటంటే హ్యావ్లో డూ అనే ఆత్మ డూ ప్లస్ హ్యావ్ అని, హ్యాజ్లో డజ్ అనేది ఉంటుంది హ్యావ్ అని, హ్యాడ్ని డిడ్ ప్లస్ హ్యావ్ ఉంటుందని వాళ్ళు అనుకున్నారు ఆ విధంగా అనమాట. అయితే ఈ యొక్క మనం దీన్ని ఎట్లా బ్రిటిష్ ఇంగ్లీష్ ప్రకారం ఎట్లా అంటే దే హ్యావ్ మేడ్ ఏ కైట్ అంటే హెల్పింగ్ వెర్బ్ తీసుకుంటాం, నాట్ పెట్టేస్తాం, దే అనేది రాసేస్తాం. కానీ అమెరికన్ ఇంగ్లీష్ ప్రకారం మాత్రం వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు ఏమాత్రం కూడా బ్రిటిష్ ఆధిపత్యానికి అమెరికన్లు ఒప్పుకోలేదండి. అది భాష అయినా సరే, ప్రాంతం అయినా సరే, మీకు అందరికీ తెలుసు బ్రిటిష్ వాళ్ళు భారతదేశాన్నే కాదు అమెరికాని కూడా పాలించారు. అసలు అమెరికన్లు ఎవరో కాదు, బ్రిటిషర్లే. కొంతమంది వాళ్ళ తాకిడికి తట్టుకోలేక అమెరికాకి వెళ్ళిపోయి అక్కడ వాళ్ళు అభివృద్ధి చెందారు. అందుకని వాళ్ళు కొంత ఏంటంటే భాషని కూడా చేంజ్ చేసుకున్నారు. వాళ్ళు ఎందుకు ఈ విధంగా వాడతారో చూద్దాం. షీ హ్యాజ్ ఏ కార్ అనుకోండి, నెగిటివ్ రాసేటప్పుడు చూడండి షీ డస్ నాట్ హ్యావ్ ఏ కార్ అని రాస్తాం.
అలాంటప్పుడు డస్ షీ అని పెడుతున్నాం కాబట్టి షీ హ్యాజ్ ఏ కార్ అప్పుడు కూడా డజంట్ షీ అని వాడుకుంటాం అని వాళ్ళు మార్పు చేసుకున్నారు. కానీ బ్రిటిష్ ఇంగ్లీష్లో ఎలా వస్తుందంటే షీ హ్యాజ్ ఏ కార్, హ్యాజ్ నాట్ షీ అని వస్తుంది. నో ప్రాబ్లం, ఈ రెండింటిని మనసులో పెట్టుకోండి. రెండు మాత్రం మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఏమాత్రం ఇవ్వరు, ఓకేనా? కాబట్టి అదొకటి గుర్తుపెట్టుకోండి, షీ హ్యాజ్ ఏ కార్ అన్నప్పుడు హ్యాజ్ నాట్ షీ లేదా డజ్ నాట్ షీ అని ఉన్నా అది కూడా కరెక్టే. రెండు ఇచ్చిన పక్షంలో మీరు బ్రిటిష్ ఇంగ్లీష్కి ఓటేయచ్చు, ఓకేనా? హ్యాజ్ నాట్ షీ అనేది మీరు సింపుల్గా పెట్టేయచ్చు. కానీ ఇది కూడా తప్పు కాదు, అమెరికన్ ఇంగ్లీష్లో ఇది మామూలే. ఇప్పుడు ఇంకా చెప్పాలి అంటే మీకు అమెరికన్ ఇంగ్లీష్ అనేది చాలా ప్రాబల్యం ఎక్కువగా ఉంది, ఎందుకంటే $1 ఈక్వల్ టు 73 రూపీస్ దాకా వచ్చేసింది. అందుకని ఇప్పుడు అంతకుముందు షెడ్యూల్ షెడ్యూల్ అనేవాళ్ళు, ఇప్పుడు ఏ సినిమా వాళ్ళని చూసినా కానీ స్కెడ్యూల్ 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 అంటున్నారు. షెడ్యూల్ అంటేనేమో బ్రిటిష్ ఇంగ్లీషు, స్కెడ్యూల్ అంటేనేమో అమెరికన్ ఇంగ్లీషు. వీళ్ళందరూ తానా ఇలాంటి సభలకు వెళ్తున్నప్పుడు అక్కడ షెడ్యూల్ అంటే ఒప్పుకోరు కాబట్టి స్కెడ్యూల్ స్కెడ్యూల్ అనేసి అంటున్నారు. కాబట్టి మనకు ఒకటే, మనం కన్ఫ్యూజ్ అవ్వకూడదు. కొంతమంది కన్ఫ్యూజ్ అయ్యి అడిగారు కాబట్టి ఈ విషయాల్ని నేను ఈ మన బేసిక్స్లో క్వశ్చన్ ట్యాక్స్ స్టేట్మెంట్స్ అనే దాంట్లో దీన్ని నివృత్తి చేశాను. మీకు ఏమైనా డౌట్లు ఉంటే ఇంకా అడగండి. ఇక క్వశ్చన్ ట్యాక్స్లో మనం చెప్పాల్సింది ఇంపరేటివ్స్ అనే పార్ట్ ఒకటి ఉంది, అది కూడా నేను కంప్లీట్ చేస్తాను. మొత్తం ఒకేసారి చెప్తే కన్ఫ్యూజ్ అవుతారనే ఉద్దేశం, కాబట్టి మనం పార్ట్స్గా మనం నేర్చుకుంటున్నాం. ఒకసారి నేను మీరు కోరుకుంటే మళ్ళీ ఫుల్ పార్ట్గా, అంటే మీరు ముందు ఈ అర్థం కావాలి, అందుకని థ్యాంక్ యూ.